నమస్తే, స్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం. వార్తలను వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ స్వర్ణోత్సవాలను అత్యంత ఘనంగా నవంబర్ 11వ తేదీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వేల సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరిమణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహించారు. చర్చ్ పాస్టర్ బి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రార్థన కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా సిబిఎం ఇండియా టీమ్ లీడర్ డాక్టర్ కె సూరజ్ కుమార్, కాకినాడ బాప్టిస్ట్ థియాలాజికల్ సెమినరీ ప్రిన్సిపల్ కె రంజిత్ కుమార్, శ్రీకాకుళం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డాక్టర్ డిఎస్ వియన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యేసును గణపరిచే గీతాలను చిన్నారులు ఆలపిస్తూ వేడుకలకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. వివిధ చర్చిల పాస్టర్లను ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిలర్ ఎగ్జిక్యూటివ్ ఘనంగా సన్మానించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన సంఘ సభ్యులకు, విశ్వాసకులకు చర్చ్ కౌన్సిలర్ ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అధ్యక్షుడు పత్తి విజయ్ కుమార్, కార్యదర్శి తాతాజీ బాబు, కోశాధికారి వజ్రపు వెంకటేష్, ఉపాధ్యక్షుడు వి గోపాలరావు, జాయింట్ సెక్రటరీ కె శివరావు, సిహెచ్ లక్ష్మీనారాయణ, సీనియర్ అడ్వైజర్ పి వీరకుమార్, అడ్వైజర్లు సిహెచ్ జోష్ కుమార్, డి శ్రీనివాసరావు, కౌన్సిల్ మెంబర్లు పాల్గొన్నారు. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ శ్రీ డిఎల్వి డిఎల్పిఎల్ కుమార్ గారు, రెవరెండ్ డాక్టర్ అధికారి జాకబ్ గారు, అలాగే డేవిడ్ విక్టర్ గారు, ఇటువంటి దైవ సేవకులు అందరూ కూడా ప్రముఖులు. మనల్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి విచ్చేసినటువంటి ప్రతి